హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తినేటటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ అదే టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను వేడి వేడి ఈ ఫ్రైడ్ రైస్ పైన కాస్త నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయ నంజుకొని తింటే భలే ఉంటుంది కదా ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి ఫ్రైడ్ రైస్ మీరు బయట తిన్నట్లే అదే టేస్ట్ తోటి సూపర్గా వస్తుంది మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసి ట్రై చేయండి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు చికెన్ని తీసుకున్నానండి చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్లో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కారం కొంచెం ఎక్కువ తినేవారైతే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా టూ టేబుల్ స్పూన్స్ మైదా మైదా ఇష్టం లేనివారు స్కిప్ చేసేసి రైస్ ఫ్లోర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి దీనివల్ల టేస్ట్ పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి నేను చికెన్ని చేత్తోనే కలిపేసుకుంటున్నానండి మీకు చికెన్ కొద్దిగా గట్టిగా కానీ అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా చేసేయద్దు చూడండి చికెన్ మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోండి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టేసుకోండి నేను క్యాప్సికమ్ క్యాబేజీ క్యారెట్ ఈ మూడు వెజిటేబుల్స్ తీసుకున్నాను ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇవే కాకుండా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ మోడ్రేట్గా హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పైన మీకు వేగినట్టుగా అనిపిస్తాయి కానీ లోపల అస్సలు వేగవు ఒక పది నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలు మనకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి చికెన్లో మనకు ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పేపర్ నాప్కిన్ చేస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్నే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ మనకు బాగా హీట్ అయ్యాక త్రీ ఎగ్స్ని ని ఒక బౌల్లో వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి ఈ ఎగ్స్ని ని ఆయిల్లో యాడ్ చేసుకోండి ఎగ్ మనకు ఆయిల్లో యాడ్ చేసుకున్నప్పుడు ఇలా పొంగాలి ఆయిల్ మనం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే గుడ్డు మనకు ఇలా పొంగుతుంది ఈ గుడ్డుని మనము రెండు వైపులా వేయించుకున్నాక కొద్దిగా పెద్ద ముక్కలుగా స్పూన్తోనే ఇలా కట్ చేసుకోండి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అయితే ఐరన్ కడాయిలో ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తారండి మీ ఇంట్లో ఐరన్ కడాయిలు ఉంటే తప్పకుండా అందులోనే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి వీటిని కూడా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు మనకు హైలోనే ఉండాలి మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం అస్సలు ప్రిపేర్ చేసుకోవద్దు నేను ముందుగానే రైస్ని ఉడికించుకొని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకున్నానండి ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లో ఈ రైస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోండి అన్నాన్ని మనం ముందుగానే ఉడికించుకొని పొడి పొడిగా చేసుకొని చల్లార్చుకున్నాం కాబట్టి రైస్ మనకు బాగా హీట్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ మనకు బాగా వేగిపోయాక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా ఈ స్పైసెస్ అన్నీ కూడాను రైస్లో కలిసేలా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి వీటిలో ఇంకేమి మసాలాలు కూడా యాడ్ చేసుకోవద్దండి వీటితోనే స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ పక్కాగా వస్తుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ రైస్ అంతా కూడా బాగా వేయించుకున్నాక వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో కచప్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ ఈ సాసెస్ అన్నీ కూడాను రైస్లో బాగా కలిసేలా కలుపుకొని మరొక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇందులో టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వేసుకోవట్లేదు మీకు కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అయితే అన్ని వాళ్ళు ముందే రెడీగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి మనం అడిగినప్పుడే గబగబా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓపికతో చేసేసుకోండి చూసేశారు కదా సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మి ఎమ్మి స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని హోమ్లీ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి